నీటితో వైఎస్ఆర్సీపీ 10 వసంతాలు పూర్తి చేసుకుంది. 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని వైసీపీ నేతలు పండుగలా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. వైసీపీ ఆవిర్భావం సందర్భంగా అక్క చెల్లెమ్మలకు చీరల పంపిణీ చేశారు. దేశ చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని, పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర వైఎస్ జగన్ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ మరణించినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరిగా పార్టీ పెట్టారని, ఆ రోజు నుంచి నిరంతరం వైఎస్ జగన్ ప్రజల్లో మమేకమయ్యారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. విశ్వసనీయత విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని చాటి చెప్పి, ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజాక్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్ఆర్సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టిందన్నారు జగన్. ఆయన చేసిన ఓ భావోద్వేగ ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైఎస్ఆర్ ఆశయా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని జగన్ అన్నారు. విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్ఆర్సీపీ పురుడు పోసుకుందన్నారు. 10 ఏళ్ల ప్రయాణంలో కష్టసుఖాల్లో తనకు అండగా నిలిచిన ప్రజలకు, కలిసి నడిచిన నాయకులకు, వెన్నంటి ఉన్న కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్లలో పర్యటించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. వెంకయ్య కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్లకు వెళ్లి వారిని సన్మానించారు. సీఎం జగన్ ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్ తో కలిసి పంచుకున్నారు. సీఎం వైఎస్ జగన్ పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం తిలకించారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు ఎమ్మెల్యే జోగి రమేష్. పక్క రాష్ట్రాలు సైతం జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో వైసీపీ జెండా దేశమంతా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జోగి రమేష్ పార్టీ ఆవిర్భావ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనే కాదు భారతదేశంలోనే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి మన నుంచి దూరమైన ఈరోజు కోట్ల మంది గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు ఈరోజు భారతదేశంలో ఒక దశ దిశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే జగనన్న పరిపాలన మా రాష్ట్రాల్లో కూడా కావాలి. ఆయన తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ మా రాష్ట్రాల్లో కూడా పెట్టాలి అని చెప్పేసి అన్ని రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ రోజున ఆ ముఖ్యమంత్రిని కోరుకుంటున్న పరిస్థితుల్లో ఏ రోజైనా సరే భారతదేశంలో జగనన్న ఒక వీరుడిగా ఒక దీవుడిగా ఒక దేశాలుగా ఒక దమ్ముల నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భారతదేశం అంతటా కూడా రెప్పబడుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ పట్టుబదులని విక్రమార్కుళ్ళ పాలనలో జగన్ ముందుకు వెళుతున్నారని అన్నారు ఎంపీ నందిగం సురేష్. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకొచ్చి పార్టీ పెట్టినప్పుడు చాలా మంది టీడీపీ నేతలు అవహేళన చేశారని, అటువంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు అన్న, ఇప్పుడు మేనమామ, భవిష్యత్తులో సీఎం తాత అని కూడా జగన్ ను ప్రజలు పిలుస్తారని నందిగం సురేష్ అన్నారు. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ జగన్ సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. మేము 30 సంవత్సరాలు నాకు అప్పుడు పార్టీ జెండా మోస్తా ఉన్న సందర్భాల్లో చాలా మంది టీడీపీ నాయకులు మాట్లాడిన మాట ఏంటంటే ఈ జెండా ఎప్పుడు ఎగరాలి, మీ నాయకుడు ఎప్పుడు సీఎం అవ్వాలని మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పట్టు విడవకుండా అనుకున్న లక్ష్యం వైపు అడుగులేసి కష్టాలైనా నష్టాలైనా భరించుకుంటూ చెక్కు చెదరని చిరునవ్వుతో ఎదరకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రానికి దిక్చూసిగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యంగెస్ట్గా, అలాగనే దేశాన్ని మొత్తానికి ఆదర్శంగా నిలిచి సీఎం అంటే ఎలానే ఉండాలని చెప్పి అనుకున్న సందర్భాల్లో ఎప్పుడో కూడా సీఎం గారిని సీఎం గారు లేకపోతే అన్న అని మాట్లాడతారు. కానీ జగనన్న మాత్రం అన్న, మేనమామ, రేపు భవిష్యత్తులో తాత వరకు ఆయనే సీఎంగా ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు దొరకటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ మరి మనకు ఆ పార్టీ జెండా దొరకడం చాలా సంతోషకరం. ఆ జెండాను పట్టుకున్నప్పుడల్లా మనకు తెలియని ఫీలింగ్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా.
నేను ప్రతి పాదయాత్ర కానీ ఏదైనా మీటింగ్లో కానీ జెండా పట్టుకోవడానికి ఏం మాత్రం భయపడను. ఎంపీని అయినప్పటికీ కూడా, ఎంపీ అంటే కార్యకర్తను ఎంపీని చేశారు. ఒకవేళ నేను ఎంపీని కాకపోతే నేను కూడా కార్యకర్తగానే నిలబడి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం చేయగలరు అనేది ఒక ఒక రకంగా చెప్పాలంటే నేను, అలాగే రాష్ట్ర పాలన మనందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప వేరే వ్యక్తిని ఊహించుకునే ఉద్దేశం రాష్ట్ర ప్రజలది. అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా అవకాశాలు లేకుండా పాలన కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా మీరు అందరు చూస్తారు మనం ఏ నాయకుడిని ఎన్నుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ నాయకుడిగా కాకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా. వైసీపీ ఏర్పాటు చేయకముందు ఒక స్ట్రాంగ్ లేడీగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించి జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో ఉపయోగపడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కోసం కష్టపడిన తీరును వివరించారు. అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే 90% హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. సోనియా గాంధీ అంటే చాలా స్ట్రాంగ్ లేడీ అని చెప్పనేవాళ్ళు. ఆ రోజు ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించి ఆ రోజు ఈ పార్టీని పెట్టి, ఈరోజు ప్రజల్లోంచి పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది వైఎస్ఆర్సీపీ అని చెప్పి మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. అదే కనుక ఆ రోజు పదవుల కోసం కనుక సోనియా గాంధీ గారి దగ్గర ఉంటే కనుక అది కాదనుకొని ఈరోజు 16 నెలలు అక్రమంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించారు. అయినా కానీ ఎక్కడ ఆయన బాధపడిన పరిస్థితి లేదు. చిరునవ్వుతో కష్టాలను కూడా చిరునవ్వుతో స్వాగతం పలుకున్నాడు. అదేవిధంగా 14 నెలలు మండుటి ఎండలో కావచ్చు, వానలో కావచ్చు, చలిలో కావచ్చు పాదయాత్ర చేసి ప్రజల నుంచి అన్ని సమస్యలు తెలుసుకొని దాన్ని మొదటి సంవత్సరంలోనే ఏదైతే పాదయాత్రలో చూసి వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా 90% పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. అటువంటి నాయకుడి పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం చాలా సుభిక్షంగా అటు రైతులు కానీ ఇటు విద్యార్థులు కానీ ఇటు ప్రతి ఒక్కరికి కూడా సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలన విధానం ఉందని చెప్పని సగౌరవంగా తెలియపరచుకుంటూ ఈరోజు పార్టీ యొక్క ఆవిర్భావ దిన సందర్భంగా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరచు సెలవు తీసుకుంటున్నాను. ప్రతి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి పోరాటం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ వివరించారు. ప్రజలందరి ఆశీస్సులతో పార్టీని ముందుకు నడుపుతున్నామన్నారు. ఇది ఒక పార్టీ పండుగ కాదని, ఇది ప్రజల పండుగని అన్నారు. అందుకే ప్రతి పల్లెలో ఈ పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. వైసీపీ 10 ఏళ్ల ప్రయాణంలో వెంట ఉండి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, శ్రేణులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులు, అలాగే ఈ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలన్నిటినీ, వాటన్నిటినీ తమ కష్టాలుగా అనుకుంటూ వాటి నుంచి బయటపడడానికి అవసరమైన పోరాటాల్లో ఆయన వెంట ఉండి అనేక కష్ట నష్టాలు వచ్చిన నాయకులు, శ్రేణులు వీళ్ళందరికీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రయాణం ఒకరుగా మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారంటే లక్షలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారంటే వేలాది మంది నాయకులు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆయన ప్రజలలో కల్పించిన విశ్వాసం ఎలాంటిదంటే, ఇంతకుముందే బొత్స గారు చెప్పినట్టు ఈరోజు చూసుకుంటే 5 కోట్ల మంది ఇది మా నాయకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకునే రకంగా ఈ పార్టీని అడుగులు వేయించి ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆశీస్సులు తను తీసుకొని ముందుకు నడుపుతుండడంలో వాళ్లకు, ప్రజలకు, అందరికీ ఓన్ చేసుకున్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇది ఈరోజు ప్రజల పండుగలాగా ఎందుకు కనిపిస్తుందంటే ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. దీంట్లో
ఏదో ఒక పార్టీ అంటే 10 మంది కార్యకర్తలు వచ్చి డప్పులు కొట్టడం కాకుండా ప్రతి పల్లెలో కూడా ఇది మా పార్టీ, ఈ నాయకుడు మా నాయకుడు అనుకునే రకంగా ఈ జర్నీ సాగింది. ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగింది, ఆయనతో పాటు పార్టీ ప్రయాణం సాగింది. దాంట్లో మమేకమైన వేలాది మంది లక్షలాది మంది ప్రయాణం సాగింది, ఈరోజు కోట్లాది మంది ఆదరణను సంపాదించి పెట్టింది. ఇవన్నీ ఎందుకు స్మరించుకోవాలంటే నేటి రాజకీయాలకు మొత్తం ఒక సందేశం ఇవ్వడంతో పాటు మార్గదర్శకంగా నిలవడంతో పాటు రాజకీయ పార్టీ ఎలా ఉండాలనే ఒక నిర్వచనం కూడా, కొత్త నిర్వచనం కూడా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి పార్టీ రావాలనేది ఒక ఆదర్శం. ప్రజల ఆకాంక్షలు అవే అజెండాగా ఉండాలి. ప్రజా సమస్యల పరిష్కారమే మేనిఫెస్టో కావాలి. దీర్ఘకాలికంగా వాళ్ళందరికీ ఒక ఆదర్శప్రాయంగా మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకుడుగా ఆయన మొదలుపెట్టిన పార్టీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పందుకే ఈరోజు ఎక్కడ పోయినా కార్యకర్తలు నిన్నటికి నిన్న ఈ ఎన్నికల్లో చూసిన, మనం వచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిన తర్వాత వచ్చిన ఎన్నికలు తొలి పరీక్ష లాంటివి ఒక రకంగా చూస్తే ఈ విజయం నిజంగా ప్రజా విజయం. అది స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు సిబిఐ మాజీ జడి లక్ష్మీనారాయణ. దేశంలో ఉన్న మిగిలిన కర్మాగారాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోల్చకూడదన్నారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకురావచ్చని, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని లక్ష్మీనారాయణ సూచించారు. నిపుణుల సలహాతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ తర్వాత ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా మనము స్టేక్స్ ఉన్నాం, అది కూడా అమ్మేస్తే ఒక 1500 కోట్లు వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఎక్కడైతే ప్లాంట్ కాకుండా మిగతా ల్యాండ్ ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా మనం మానిటైజ్ చేయగలిగితే, ఐ థింక్ ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడ ఉందని విన్నాం, అది కనుక చేయగలిగితే హెచ్బి కాలనీలో 22 అది ఒక 1000 కోట్లు. ఎందుకంటే ఇది ప్లాంట్ తో లింక్డ్ కాదు కాబట్టి దాన్ని కూడా మనం చేయగలిగితే, ఎందుకంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ తో అమ్మలేదు ఇంకా. సో అది కూడా ఒక మానిటైజేషన్ ఒక ఛాన్స్ ఉంది మనకి, అది కూడా రావచ్చు. ఇది చేసి తర్వాత డీ బ్లాక్ ఏదైతే మీరు దస్తూర్ అండ్ కంపెనీ డీ బ్లాక్ ఆఫ్ బెలడిలా మైల్స్ ఏదైతే చెప్పారో దాన్ని ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేటట్టు చేసుకోగలిగితే ఈ మోడల్ వర్క్ అవుతుంది. అంటే మొదటి మోడల్ ఇస్ ది బెస్ట్ మోడల్ మేమంటున్నది, ఆల్టర్నేటివ్ 2 అన్నది ఈ విధంగా చేస్తున్నాం మోడల్. కాబట్టి ఈ విధంగా మనం చేయగలిగితే ఆ 8500 మంది ఆర్ కార్డ్ హోల్డర్ కి మనం ఉద్యోగాలు ఇవ్వగలం. తర్వాత ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది. యాక్చువల్ గా దీన్ని 16 మిలియన్ టన్స్ కి ఎక్స్పాండ్ చేసే ఇది కూడా ఉంది మన దగ్గర కేపబిలిటీ. ఎందుకంటే మనం 3000 మిలియన్ టన్నుల టార్గెట్ మనము వెళ్ళాలి కాబట్టి దానికోసం ఇక్కడ 16 మిలియన్ టన్స్ కనీసం మనం ఇమీడియట్ గా చేసే అవకాశం కావడం. కాబట్టి ఇవన్నీ కనుక చేస్తూ వెళ్ళగలిగితే ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ అన్నది మనం రివైవ్ చేయగలము. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోర్టులను వైసీపీ అధినేత జగన్ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభి. కావాలనే కొన్ని పోర్టులను అరబిందో కంపెనీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఎస్ఈజెడ్ లో భాగంగా ఉన్న కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ ను అక్రమంగా దోచేస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి దొంగ జీవోలను విడుదల చేశారన్నారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. ఒకే కంపెనీ చేతిలో 2 పోర్టులు వెళ్లడానికి వీలు లేదని నిబంధనలు ఉన్నా ఆ నిబంధనలు మార్చి ఒకే కంపెనీకి కట్టబెడుతున్నారని పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా అతి కీలకమైనటువంటి పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి రోడ్డులు ఎంత కీలకమో, విమానాశ్రయాలు ఎంత కీలకమో, నౌకాశ్రయాలు కూడా అంతే కీలకం. అంటే రాష్ట్రం నుంచి ఎగుమతులు దిగుమతులు జరపాలంటే అత్యంత కీలకమైనటువంటి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి కబ్జా చేస్తూ ఉన్నాడు ఈ బందిపోటు ముఖ్యమంత్రి. ఇవాళ కాకినాడ సంబంధించి 2 కీలకమైనటువంటి పోర్టులతో పాటు మొన్న ఈ మధ్యనే రామాయపట్నం పోర్టును కూడా ఈయన గారు కబ్జా చేశారు, ఇదే అరబిందో కంపెనీ ద్వారా. ఇవాళ ఒక్క కంపెనీకే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పోర్టులన్నీ ఎలా దక్కుతాయండి? రామాయపట్నం పోర్ట్ అరబిందో కంపెనీకే, కాకినాడ సీ పోర్ట్ అరబిందో కంపెనీకే, కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ అరబిందో కంపెనీకే. ఇది ఎలా సాధ్యం బందిపోటు ముఖ్యమంత్రి గారు? అంటే మీ బినామీ అయితే సరిపోతుందా? మీ బందిపోటు ముఠాలో సభ్యుడైతే సరిపోతుందా? చట్టాలు ఏం వర్తించవా? మీకు నియమ నిబంధనలు ఏం వర్తించవా? ఏంటండి మీరు ఇచ్చే జీవోలు?
ఇటువంటి దిక్కుమాలిన జీవాలు తప్పుడు జీవాలు ఇచ్చి ఇవాళ మొత్తం దోచుకుని తింటారా? జీవో నంబర్ 13 2000 జీవో నంబర్ 3 డేటెడ్ 10/3/2021 వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ బందిపోటు ముఖ్యమంత్రి ఏ రకంగా దోచుకుని తింటా ఉన్నాడు. జీవో నంబర్ 3 డేటెడ్ 10/3/2021 లో వీళ్ళు ఏం చెప్తారండి? ఇవాళ ఇక్కడ క్లారిటీతో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాకినాడ ప్రాంతంలో రెండు పోర్టులు, ఒకటి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, అది గతం నుంచి ఉన్నటువంటి పోర్టు, రెండోది కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్. అంటే కాకినాడ ఎస్ఈజెడ్ భాగంగా ఉన్న, ఎస్ఈజెడ్లో భాగంగా ఉన్నటువంటి కాకినాడ గేట్వే పోర్టు, వీటిని కబ్జా చేయడం కోసం మొన్న ఒక జీవో ఇచ్చి చెప్తారండి. కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో 99.74% షేర్స్ని అరబిందో రియాలిటీ అనే సంస్థకి బదలాయించడం జరిగింది. దానిని ఆమోదిస్తూ కొన్ని డీవియేషన్స్, కొన్ని నిబంధనల్ని మార్పు చేస్తూ ఒక జీవో ఇచ్చారు. ఇవాళ ఒక కీలకమైనటువంటి నిబంధన ఏంటంటే, రాష్ట్రంలో ఒక పోర్ట్ని ఒక కంపెనీ ఎక్వైర్ చేస్తే దానికి 75 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మరే ఇతర పోర్టులు అయినా కూడా 25% మించి వాళ్ళకి షేర్ ఉండటానికి వీలు లేదు. అంటే గతంలో ఒక ముందు చూపుతో ఒక కంపెనీ చేతిలోకి అన్ని పోర్ట్లు వెళ్ళకూడదని ఒక ఆలోచనతో 75 కిలోమీటర్ల పరిధిలో ఒకే కంపెనీ చేతిలోకి రెండు పోర్ట్లు వెళ్ళటానికి వీలు లేకుండా నిబంధన పెట్టారు. ఇవాళ కానీ అతి సమీపంలో ఉన్నటువంటి రెండు పోర్టుల్ని కూడా నిబంధనల్ని మార్చి మరీ ఇవాళ ఒకే కంపెనీ కట్టబెడతా ఉన్నారు. గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 2 నెలల క్రితం తేతాలి సత్యరాజు రెడ్డి అనే వ్యక్తిని అనుమానాస్పద మృతి చెందాడు. అయితే ఈ హత్య వెనుక రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మృతుడి భార్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల బిక్కవోలు వినాయకుడి ఆలయంలో ప్రస్తుత ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తూ దేవుని ప్రమాణం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అరెస్టు కావడంతో మరోసారి అనపర్తి నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. ఒక్క మాట దయచేసి, ఇది దయచేసి ఒక్క మాట ఎందుకు తీసుకెళ్తున్నారో మాకు ఒక్కసారి ఒక్క మాట అక్కడ మనుషులు